లోని విభేదాలు బయటపడ్డాయి. పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని ఎవరికి వారుగా నిర్వహించారు. మూడు గ్రూపులుగా విడిపోయిన నేతలు బంద్లో పాల్గొన్నారు. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసుకుని బంద్ను నిర్వహించారు. ఇంతకీ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నదెక్కడో ఈ కథనంలో చూద్దాం. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ లో గొడవలు తేటతెలమయ్యాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఆ పార్టీకి చెందిన నేతలు వర్గాలుగా విడిపోయి బంద్ నిర్వహించారు. చిత్తూరు లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జి జంగాలపల్లి శ్రీనివాసులు, చిత్తూరు నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవులు ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపట్టారు. వేరువేరు శిబిరాలు ఏర్పాటు చేసుకుని బంద్ నిర్వహించారు. చిత్రం ఏమిటంటే, ఈ ముగ్గురు నేతలు ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కలిసికట్టుగానే నిర్వహించారు. ఏమైందో ఏమో గాని జంగాలపల్లి శ్రీనివాసులతో చంద్రశేఖర్, గాయత్రీదేవులకు విభేదాలు మొదలయ్యాయి. పోనీ చంద్రశేఖర్, గాయత్రీదేవులన్నా ఒకటిగా ఉన్నారంటే అది లేదు. దీనికి కారణం జంగాలపల్లె వ్యవహార శైలినని అంటారు ఆ పార్టీ నేతలు. నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన జంగాలపల్లె తన తోటి నేతలను అనేక అవమానాలకు గురి చేశారట. ఆయన పెట్టే టార్చర్ భరించలేక చాలా మంది ఆయనతో విభేదించడం మొదలు పెట్టారట. అందరినీ కలుపుకొని పోయే తత్వం జంగాలపల్లెకు లేదనే భావన కేడర్లో ఉంది. అందుకే ఆ పార్టీలో అన్ని గ్రూపులు. ఆ క్రమంలోనే జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి, చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సైతం ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా కార్యక్రమంలో దూసుకుపోతున్నారు గాయత్రీదేవి, చంద్రశేఖర్లు. జంగాలపల్లె గ్రూప్ పై చేయి సాధిస్తున్నారు. జంగాలపల్లె చేయని కార్యక్రమాలను కూడా వీరు చేసి చూపిస్తున్నారు. రెండేళ్లుగా వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను జంగాలపల్లె నిర్వహించకపోయినా ఈ ఇద్దరు నేతలు మాత్రం ఘనంగా నిర్వహించారు. తామున్నామనే భరోసాను కార్యకర్తలకు అందించగలిగారు. ఇక బంద్ విషయానికి వస్తే, జంగాలపల్లి శ్రీనివాసుల వర్గం గాంధీ విగ్రహం దగ్గర శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని బంద్ కార్యక్రమాలు నిర్వహించింది. చంద్రశేఖర్ వర్గమేమో పాత బస్టాండ్ ఎదురుగా కార్యక్రమాలు చేపట్టింది. గాయత్రీదేవి కొత్త కలెక్టరేట్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తానికి బంద్ కార్యక్రమం నేతల బల నిరూపణకు వేదికగా మారింది. గ్రూపుల మధ్య సాగుతోన్న కుమ్ములాటలను పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జంగాలపల్లె ఏ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడం లేదన్న విమర్శ ప్రత్యర్థి గ్రూపుల నుంచి వినిపిస్తోంది.